మహాశివరాత్రి దగ్గర పడుతుండటంతో నల్లమల అడవులు భక్తులు శివనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి శ్రీగిరి కొండలు ఓంకార నాదంతో ప్రతిధ్వనిస్తున్నాయి మల్లన్న కొండపైకి భక్తులు శివస్వాములు లక్షలాదిగా తరలివస్తున్నారు ఆంధ్ర తెలంగాణ కోస్తా రాయలసీమ ప్రాంతాల నుంచి కాలినడకన శ్రీశైలం చేరుకున్న భక్తులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది మహిళలు వృద్ధులు చిన్నారులు శివస్వాములు లక్షలాదిగా భక్తి భావంతో ఎండను సైతం లెక్క చేయకుండా శ్రీశైలం ఆలయం చేరుకుని తీర్చుకుంటున్నారు అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగం కలిసి వెలిసిన శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు భక్తిభావంతో శ్రీశైలం మల్లన్న ఆలయానికి నల్లమల అడవుల్లోంచి పాదయాత్ర చేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు ఇలా కైలాసమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రానికి దట్టమైన అడవుల్లో ఎత్తైన కొండలు లోయలు దాటుతూ కఠోరమైన యాత్ర సాగుతుంది పాదయాత్రతో వచ్చి దేవదేవులను దర్శించుకునేందుకు భక్తులు తప్పిస్తున్నారు శ్రీగిరిలో అడుగుపెట్టగానే భక్తజనులు తన్మయత్వానికి లోనవుతున్నారు కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు వెంకటాపురం నుంచి భక్తులు శ్రీశైలానికి పాదయాత్ర చేస్తున్నారు అడవి మార్గంలో భక్తులకు ఇటువంటి ఇబ్బందులు కలగకుండా మంచినీరు ఆహారం మెడికల్ క్యాంపులు చలువ పందిళ్లు దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు దీంతో పాదయాత్ర భక్తులు చలువ పందిళ్ల కింద సేపు శాద తీరి తిరిగి పాదయాత్ర కొనసాగిస్తున్నారు